వరంగల్ బస్ స్టేషన్ ఆధునిక నిర్మాణ పనులు జాప్యం జరుగుతూ ఉండడంతో ప్రయాణికులు నిరాశకు లోనవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో గత 40 సంవత్సరాల క్రితం సిటీ డిస్టిక్ బస్ స్టేషన్ నిర్మాణం జరిగి ప్రయాణికులకు విస్తృత సేవలు అందిస్తూ వస్తోంది. కాలక్రమేణా ఇప్పుడున్న కాలంలో బస్టాండు శిథిలావస్థకు చేరుకొని ఉండడం చేత గత ప్రభుత్వ హయాంలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం స్మార్ట్ సిటీ పథకం కింద సుమారు 75 కోట్ల రూపాయలు నిధుల్ని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ నేటి వరకు కూడా బస్టాండ్ పునర్నిర్మాణం అధ్వాన స్థితిలో ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాని గురించి అంటారు.